ప్రకటన గ్రంథం నుంచి నేను మొదటి వాడను, కడపట్టని వాడను, నేను మృతుడనై తిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరి ఇక్కడ నేను మొదటి వాడను, కడపట వాడను, నేను మృతుడనై తిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరి గురించి ఇక్కడ చెప్పబడుతుంది? మొదటివాడు, చివరి వాడు, కడపటి వారు ఎవరు? అన్నిటికన్నా మొదటివాడు దేవుడు, అందరికన్నా చివరి వారు దేవుడు. మరి ఇక్కడ యేసు వారు నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అంటున్నారంటే యేసు దేవుడే కదా అంటున్నారు. యెహోవా దేవుడు అద్దం ముందు పోయి నిలబడ్డాడు అనుకోండి, అద్దం లోపల ఎవరు కనబడతారు? యేసు ప్రభు కనబడతాడు. అది ప్రతిబింబం అంటే. ఒకవేళ యేసు ప్రభు పోయి అద్దం ముందు నిలబడ్డాడు అనుకోండి, అద్దం లోపల ఎవరు కనబడతారు? యెహోవా దేవుడు కనబడతాడు. అది ప్రతిబింబం అంటే. ఆ విధానములో యేసు ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడైతేనే కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. కొత్త నిబంధన గ్రంథములో యెహోవా దేవుని యొక్క ప్రతిరూపముగాను, ప్రతిబింబముగాను, ఈ లోకానికి ప్రత్యక్షమైన యేసు ప్రభుగా ఆ యెహోవా దేవుడు కనబడుతూ ఉన్నాడు. మరి అలా అయితే మరొక దేవుడు కూడా బైబిల్లో కనబడుతున్నారు యేసు కాకుండా. ఎవరు? హెబ్రూలకు రాసిన పత్రిక 7:3 చదివినట్లయితే అక్కడ మెల్కీసెదే అంటున్నాడు. మెల్కీసెదే గురించి ఆయన తండ్రి లేని వాడును, తండ్రి లేని వాడును, అంతేకాదు జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడై ఉన్నాడు. అంటే జీవితకాలానికి ఆది లేదు, అంతము లేదు. అంటే మెల్కీసెదే కూడాను మొదటివాడు, కడపటివాడు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే మీరు యేసుతో పాటు మెల్కీసెదేను కూడా దేవుడిగా చేసుకోవాలి. మీరు చేసుకుంటారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మెల్కీసెదేకు ఎక్కడ కూడా దేవుని యొక్క గుణలక్షణములతో పోల్చుకుంటూ నేను ఆదియు అంతమునై ఉన్నానని చెప్పలేదు, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడునని చెప్పలేదు. తండ్రి తండ్రి లేనివారు ఈ భూమి మీద కొంతమంది జీవించినట్లుగా ఆ సమయానికి ప్రత్యక్షమై అదృశ్యమైనటువంటి వారుగా కొంతమందిని మనం బైబిల్లో చూడవచ్చు. ఇంకో విషయం, మరొక విషయం, మరి యేసు వారు అంటున్నారు నేను మృతుడనై తిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరి మృతుడు అయింది ఎవరు అంటున్నారు? అసలు ఆ వాక్యంలో మృతుడు అయ్యాడన్న విషయమే లేదు. అక్కడేముంది, నేను మృతుడనై తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఒక భాష ఏదైతే ఉందో, వాస్తవానికి ఖురాన్ మరియు బైబిల్ ప్రకారముగా యేసువారు మృతుడు కాలేదు, యేసువారు మరణించలేదు, యేసుని సజీవముగా దేవుడు పరలోకానికి ఎత్తుకోవడం జరిగింది. నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, అక్కడే అర్థమైతుంది మృతుడు కాలేదు అని. ఇంతకుముందు నాకున్నటువంటి స్థితి, నాకున్నటువంటి స్థానము మహా గొప్పది, అయితే మరణించటానికి లోకానికి వచ్చాననేటువంటి విధానంలో ఆ గాని అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. చూడండి, ఒక భాష కానీ అనే పదం ఎక్కడ వాడతారు, కానీ అనే పదం ఎక్కడ వాడతారు? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కవి వర్ణిస్తున్నాడు ఒక అమ్మాయి యొక్క అందం గురించి వర్ణిస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా, ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, కాకపోతే కాస్త మెల్లకన్ను. అంటే చాలా అందంగా ఉందనా, కానీ కాస్త మెల్లకన్ను. కానీ అనేసరికి ముందు చెప్పిన దాంట్లో ఏదో లోపం వచ్చేసింది. చాలా అందంగా ఉంది కానీ మెల్లకన్ను, కానీ కన్నా ముందు చాలా అందంగా ఉన్నది ఏమైపోయింది, లోపభూయిష్టం అయిపోయింది. గాని అనే పదము ఆ రకంగా కాదు, మరో విధంగా కూడా ఉపయోగించవచ్చు. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను మృతుడనైతేనా? మృతుడు కాలేదు. వారు చంపాలని ప్రయత్నం చేశారు, ఏనా మరణించలేదు, మృతుడు కాలేదు అన్న విషయం స్పష్టంగా అక్కడే మనకు అర్థమవుతుంది. దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయి ఉన్నప్పటికి కానీ స్వేచ్ఛ భారత్ నిమిత్తమై రహదారుల మీద చీపురు పట్టుకొని చిమ్మాడు అని కూడా అనొచ్చు. అంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి కాదని దాని అర్థమా? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తన స్థానంలో ఏదైనా లోపం ఉందని అర్థమా? కాదు. కానీ అనే పదము ఎన్ని విధాలుగైనా దాన్ని ఉపయోగించవచ్చు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునగాక. యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని తీసుకుందాము. 1:18 నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో
యుగ యుగములు సజీవుడినై ఉన్నాను చాలు. యేసుప్రభు చెబుతున్నటువంటి ఈ మాటల ప్రకారంగా ఆయన అంటూ ఉన్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును, మృతుడైతే కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. నేను యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరి బైబిల్లో నేను మొదటి వాడును కడపటి వాడును అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి పాత నిబంధన గ్రంథములు మనం గమనిస్తే యెహోవా దేవుడు మాత్రమే ఆ మాట అనగలడు. ఆ మాట ఇంకా ఎవరు కూడా భూమి మీద ఏ మనుషుడు కూడా ఆ మాటని ఉపయోగించలేరు. పాత నిబంధన గ్రంథములో కొన్ని చోట్ల యెహోవా దేవుడు తానే, ఈ సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త తానే ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేనే దేవుడిని, నేను తప్ప మరో దేవుడు లేడని ఆయన యెహోవా దేవుడు పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా చెబుతాడు. అదే రకంగా అదే ప్రకారముగా భూమి మీద మనుషునిగా ప్రత్యక్షమైనటువంటి యేసుప్రభు కూడా ఈ ప్రకటన గ్రంథంలో అదే మాట వాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథము 1:18 ప్రకారము యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేపబడిన తర్వాత మహిమ స్వరూపుడుగా పద్మతీవులో ఉన్నటువంటి తన యొక్క శిష్యుడైన యోహోను గారికి ఆయన తను తాను కనపరుచుకుంటూ, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మృతుడుగా కాకమునుపు నేనేమై ఉన్నాను అని అంటే నేను మొదటి వాడును కడపటి వాడును జీవించుచూ ఉన్నవాడునిగా ఉన్నాను అని ఆ దేవునికి ఉన్నటువంటి దైవ గుణలక్షణములను ఆయన తనకు తాను దాన్ని కనపరుచుకుంటూ ఉన్నాడు. సరే, ఈ యెహోవా దేవుడు పాత నిబంధన గ్రంథంలో నేను మొదటి వాడును కడపటి వాడునని ఎక్కడ చెప్పాడు అనే మాటను కూడా మనం చూడాల్సిన అవసరత ఉంది. చూడండి, యెషయా 44:6 చదువుకుందాం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఎవరండి మాట్లాడుతూ ఉంది ఇక్కడ? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? ఒకసారి గమనించండి మరలా, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, ఇశ్రాయేలీయులకు రాజు అయిన ఆ యెహోవా ఎలాంటి వాడు? రాజు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరంట ఆయన? వారి విమోచకుడు, ఇశ్రాయేలీయుల యొక్క రాజు, అలాగనే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కింద గమనించండి, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప వేరే దేవుడు లేడు అని అంటున్నాడని స్పష్టంగా. ఒకే ఒక దేవుడు మాత్రమే మనకి ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు. కొత్త నిబంధన గ్రంథములో యెహోవా దేవుని యొక్క ప్రతిరూపముగాను ప్రతిబింబముగాను ఈ లోకానికి ప్రత్యక్షమైన యేసు ప్రభుగా ఆ యెహోవా దేవుడు కనబడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి మనుషునిగా ప్రత్యక్షమైనటువంటి వాడుగా యేసు ప్రభు తన తాను కనపరుచుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మరణాన్ని జయించి తిరిగి లేపబడిన తర్వాత అంటున్నాడు ఆయన, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను ఇశ్రాయేలీయుల యొక్క రాజును, ఇశ్రాయేలీయుల యొక్క విమోచకుడును, వారిని విమోచించేవాడిని, వారి పాపముల నుంచి, వారి శాపముల నుంచి, వారి రోగముల నుంచి, సాతాని యొక్క బంధకముల నుంచి వారిని విమోచించేటువంటి వాడును నేను. విమోచన అనగా పాపములను క్షమించటం, వారి పాపముల నుంచి వారిని రక్షించటమే విమోచన. యేసు ప్రభు ఈ లోకములో ఆయన పుట్టినప్పుడు ఆయన తన తాను విమోచకుడుగాను ఆయన రాజుగాను ఈ లోకంలో ఉన్న ప్రజలకు తన కనపరుచుకున్నాడు, ఆయన కనపరుచుకున్నాడు. కనుక యేసు ప్రభు యెహోవా దేవుడు ఏ రకంగా అయితే ఏకైక దైవుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు సర్వమును సృష్టించిన సృష్టికర్త ఏ రీతిగా అయితే నేను మొదటి వాడును కడపటి వాడును అని చెప్పి అన్నాడో ఆ రకంగానే యేసు ప్రభు కూడా ఈ ప్రకటన గ్రంథంలో 1:18 ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడినైతిని కానీ యుగ యుగములు
సజీవుడనై ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి గమనించండి. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి ఆ వీడియో ప్రకారంగా ఆయన దాన్ని మరి తప్పు పట్టడానికి చూస్తూ ఉన్నాడు. నేను మృతుడునై తిని కానీ అని అంటున్నాడు. ఈ కానీ అనే దాంట్లో అర్థం ఏంటి? దానికి ముందు ఏం రాస్తున్నాడు ఆయన? నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును అంటే నేను ఏకైక దైవముగా ఉన్నాను, దైవ గుణలక్షణములు కలిగిన వానుగా ఉన్నాను. నేను ఈ లోకమునకి రాకమునుపు కన్యక గర్భములు ఈ లోకానికి నేను వచ్చి పుట్టక మునుపు నేను ఎవడగా ఉన్నానంటే నేను మొదటివాడుగాను, నేను మొదటివాడుగాను కడపటివాడుగాను జీవించేవాడుగాను, నేను దేవునిగా ఉన్నాను. అయితే ఈ లోకానికి మనుషుల యొక్క పాపముల నుంచి శాపముల నుంచి వారిని రక్షించటానికి కొరకు ఈ లోకానికి వచ్చి నేను మృతి చెందినవాడుగా ఉన్నాను అంటున్నాడు. అది ఆ గాని యొక్క అర్థం. ఇంతకుముందు నాకున్నటువంటి స్థితి, నాకున్నటువంటి స్థానము మహా గొప్పది. అయితే నేను మరణించినవాడుగా ఈ లోకానికి, మరణించటానికి ఈ లోకానికి వచ్చాననేటువంటి విధానంలో ఆ గాని అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. గాని అనే పదము ఆయన చెప్పిన ప్రకారంగా ఆ లేఖనంలో అక్కడ ఆయన ఏమంటున్నాడు వ్యాఖ్యానిస్తూ, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, అయితే గాని కాస్త మెల్లకన్ను. అది దానికే ఉపయోగిస్తారా? గాని అనే పదము ఆ రకంగా కాదు, మరో విధంగా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయి ఉన్నప్పటికి కానీ స్వేచ్ఛ భారత్ నిమిత్తమై రహదారుల మీద చీపురు పట్టుకొని చిమ్మాడు అని కూడా అనొచ్చు. అంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి కాదని దాని అర్థమా? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తన స్థానంలో ఏదైనా లోపం ఉందని అర్థమా? కాదు. కానీ అనే పదము ఎన్ని విధాలుగైనా దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఈ వ్యక్తి ఆ లేఖనాలను వక్రీకరించడం కోసమే ఆ లేఖనములను మరి వాటిని తప్పు పట్టడానికి కోసమే యేసుప్రభు యొక్క దైవత్వాన్ని, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చేసినటువంటి పాప విమోచన ఆ కార్యక్రమం అంతటిని కూడా తప్పు పట్టడానికి అతను వక్రీకరిస్తున్నటువంటి విధానం మన అందరికి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మన స్కూల్లో టీచర్స్ పనిచేస్తూ ఉంటారు. టీచర్స్ ఓడ్చాల్సి ఉన్న అవసరము, టేబుల్స్ తుడచాల్సి ఉన్న అవసరము లేదు. ఆయన ఆ స్కూల్కి ఆయన టీచర్ అయి ఉన్నప్పటికీ కూడా తన టేబుల్ని ఆయనే తుడుచుకుంటాడు. అంటే ఆయన టీచర్ కాదని అర్థమా? ఆయన టీచర్లో ఏదైనా లోపం ఉందని అర్థమా? కాదు. ఈ గాని అనే పదాన్ని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మృతటివాడును నేను కడపటివాడును జీవించువాడనై ఉన్నాను, అయితే మనుషులందరి యొక్క పాప విమోచన కొరకై నేను మృతునిగా మృతుడునై తిని, అయితే మరణాన్ని జయించి తిరిగి లేపబడి తిని అని అంటూ ఉన్నాడు. సరే, మరి అదే ప్రకారంగా అతను ఇంకొక మాట కూడా అన్నాడు మెల్కీసెదెకు గురించి. ఇతను తీసుకొచ్చాడు మెల్కీసెదెకు, నేను మొదటివాడిని కడపటివాడిని అని చెప్పి అన్నాడంట. ఎక్కడ అన్నాడు ఆ మాట చూద్దాం. చూడండి, హెబ్రిల్ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదోవంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది పట్టుకున్నాడు అతను. ఈ లేఖనాన్ని పట్టుకొని యేసు ప్రభు నేను మొదటివాడును కడపటివాడును అని అన్నాడు కదా, దాన్ని బట్టి మీరు ఆయన దేవుడని అంటూ ఉన్నారు కదా,
అలాగైతే మెలుకుసేదా కూడా నేను మొదటి వాడును మరి కడపటి వాడును అని అంటూ ఉన్నాడు కదా, మరి ఆయన కూడా మీకు దేవుడు అని అంటూ ఉన్నాడు. ఆయన ఇక్కడ నిజాన్ని గమనిస్తే ఇక్కడ మెలుకుసేదకు ఏ రకంగా కూడా నేను మొదటివాడును కడపటి వాడును ఆ యెహోవా దేవుడు పలికినట్లుగాను, యేసు ప్రభు వారు పలికినట్లుగాను మెలుకుసేదకు ఏ రకంగా కూడా నేను మొదటివాడును కడపటి వాడును అని చెప్పలేదు. ఆయన ఆయన ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనిస్తే, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును అన్నాడు. అతనికి తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు. తల్లిదండ్రులు లేకుండా ఈ లోకానికి వచ్చి పుట్టినోడికి వంశావళి ఉంటుందా? వంశావళి ఉండదు. తల్లిదండ్రులు కలిగి పుట్టిన వాడికైతే వంశావళి అనేది ఉంటుంది. కనుక తల్లి లేదు తండ్రి లేదు అని అన్నా ఒకటే, అతనికి వంశావళి లేదు అని అన్నా కూడా ఒకటే, రెండు ఒకటే. దానికి తోడుగా ఇంకొక రకంగా కూడా దాన్ని వర్ణిస్తున్నాడు, జీవిత కాలమునకు అని. అంటే దాని అర్థమైంది మూల భాషలో ఏమని రాయబడి ఉంది, దినములకు. దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడు. అంటే తనకు పుట్టుక లేదు, తనకి మరణము లేనివాడుగా ఉన్నాడు అని అర్థం. దాని అర్థం ఇలాగా మరి ఒక ప్రశ్న మనందరికి కూడా వస్తుంది, ఏ వ్యక్తి అయినా కూడా మరి పుట్టుక లేకుండా మరణం లేకుండా ఈ లోకంలో జీవించగలరా అని ఆలోచిస్తే జీవించిన కొంతమంది బైబిల్లో రాయబడి ఉంది. తండ్రి తండ్రి లేనివారు ఈ భూమి మీద కొంతమంది జీవించినట్లుగా తాత్కాలికంగా ఒక కార్యాన్ని చేయుట కొరకు దేవుడి లోకములో ఆ సమయానికి ప్రత్యక్షమై అదృశ్యమైనటువంటి వారుగా కొంతమందిని మనం బైబిల్లో చూడవచ్చు. చూడండి 18వ అధ్యాయంకి రండి, ఆదికాండము 18వ అధ్యాయము మనము ఇక్కడ శ్రద్ధగా చదివినట్లయితే, మమ్రే దగ్గరనున్న సింధూర వనరములో అబ్రహాము ఎండవేళ గూడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. అబ్రహాముకి ఎవరు కనబడ్డారు? యెహోవా కనపడ్డాడంట. అబ్రహాముకి యెహోవా కనపడ్డాడు. తర్వాత చూడండి, అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. మొదట చూశాడు, ఎవరు కనపడ్డారు ఆయన దృష్టికి? యెహోవా. ఎలా తెలుసు యెహోవా అని? యెహోవా ఎవరు? మొదటి వాడును కడపటి వాడును జీవించుచు ఉన్నవాడు, ఆదియు అంతము లేనివాడు. అటువంటి సర్వమును సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అబ్రహామును దర్శిస్తూ ఉన్నాడు, ఒక మానవ రూపంలో, ఒక మనుషుని యొక్క రూపంలో అబ్రహాముకు కనబడుతూ ఉన్నాడు. అబ్రహాముకి ఒక్కడగా కాకుండా ముగ్గురు వ్యక్తులుగా కనబడుతూ ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా కనబడుతూ ఉన్నాడు. తర్వాత ఆ ముగ్గురు వ్యక్తుల కొరకు అబ్రహాము వేడుకుంటూ ఉన్నాడు. ఆ లేఖనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినట్లయితే ఆ అబ్రహాము వారి ముగ్గురిని వేడుకుంటూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా నా ఇంట భోజనం చేసి మీరు వెళ్ళాలి అని బతిమలాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు తన కూడా ఉన్నటువంటి పని మనిషితో మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వెంటనే అక్కడ భోజనమును సిద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు మరి ఆ ముగ్గురు వ్యక్తులు యెహోవా దేవుడు అని చెప్పబడినటువంటి ఆయన, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా అబ్రహాము చేసినటువంటి భోజనాన్ని తిని వారిని దీవించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ ముగ్గురు వ్యక్తులకి ఏదైనా పుట్టుకుందా? వంశావళి ఉందా? వారి జీవితం మనకు అంతం ఉన్నదా? మరి ఎవరి ఇల్లు అని ఆలోచిస్తే దేవుడు ఆ కాలంలో మనుషులకి తాత్కాలికంగా వారితో మాట్లాడట కొరకు, వాళ్ళతో కొన్ని విషయాలను వారికి తెలియజేయట కొరకు, వారిని దీవించట కొరకు మనుషునిగా తాత్కాలికంగా ప్రత్యక్షమై అదృశ్యమైనటువంటి సందర్భాలు మనం బైబిల్లో చూడవచ్చు. ఈ విధానంలో దేవుడు ఆ దినములలో పాత నిబంధన గ్రంథములలో మనుషులతో ఆయన మాట్లాడుతూ వాళ్ళతో సంచరిస్తూ వాళ్ళతో జీవిస్తూ ఉన్నటువంటి దినాలు ఉన్నాయని మనం చూడవచ్చు. అర్థమైందా? ఆ రకంగానే మెల్కీసేదెకు కూడా తాత్కాలికముగా దేవుని కుమారుని పోలినవాడై భూమి మీద తాత్కాలికంగా ఆ దినములలో కొంతమంది వ్యక్తులకి అక్కడ పరిచర్య చేసి కొంతకాలం ఉండి వెళ్ళిపోయినవాడుగా ఉన్నాడు. ప్రాముఖ్యముగా అతను యాజక ధర్మమును జరిపిస్తూ
మరణించినటువంటి ఒక యాజకుడిగా మెల్కీసెదెకు ఉన్నాడని, ఆయన మరణమును చూడకుండా మరి అదృశ్యమైపోయాడని ఆ లేఖనాలలో చెబుతూ ఉన్నాడే. కానీ మెల్కీసెదెకు ఎక్కడ కూడా దేవుని యొక్క గుణలక్షణములతో పోల్చుకుంటూ నేను ఆదియు అంతమునై ఉన్నానని చెప్పలేదు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడునని చెప్పలేదు. కనుక మెల్కీసెదెకు యేసు ప్రభుకి కొండంత తేడా ఉంది, మెల్కీసెదెకు యెహోవా దేవుడికి కొండంత తేడా ఉంది. కానీ యేసు ప్రభుకి యెహోవా దేవునికి ఏ రకమైనటువంటి తేడా లేదు, ఇద్దరు కూడా ఒకే దైవ గుణలక్షణములు కలిగిన వారుగా ఉన్నారు. వీరిద్దరూ ఒకే వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉన్నారు. అందుకే యేసు ప్రభు హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో 1:3 అంటున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి, ఆ కింద ఏమని రాసి ఉంది, ప్రతిబింబమును, దేవుని యొక్క ప్రతిబింబమునై ఉన్నాడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడు, యెహోవా దేవుని యొక్క తండ్రి యొక్క ప్రతిబింబమునై ఉన్నాను, ప్రతిబింబమునై ఉన్నాడు అని లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. ప్రతిబింబం అంటే అర్థం ఏంటి, ప్రతిబింబం అంటే ఏంటి, మనం ఏమై ఉన్నామో మన యొక్క ప్రతిబింబం ఎక్కడ కనబడుతుంది, అద్దంలో, అద్దం ముందు పోయి నిలబడితే మనం ఏమై ఉన్నామో మన యొక్క పూర్తి మన రూపమంతా ప్రతిబింబము అద్దములు కనబడుతుంది. అలాగనే యెహోవా దేవుని యొక్క ప్రతిబింబముగా యేసు ప్రభు ఉన్నాడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక యేసు ప్రభు యెహోవా దేవుని యొక్క ఈ సర్వమును సృష్టించిన అదృశ్యమై ఉన్న దేవుని యొక్క ప్రతిబింబముగా ఉన్నాడు. అద్దం ముందు ఒకసారి ఈ మాటను ఆలోచించండి, యెహోవా దేవుడు అద్దం ముందు పోయి నిలబడ్డాడు అనుకోండి, అద్దం లోపల ఎవరు కనబడతారు, యేసు ప్రభు కనబడతాడు, అది ప్రతిబింబం అంటే. ఒకవేళ యేసు ప్రభు పోయి అద్దం ముందు నిలబడ్డాడు అనుకోండి, అద్దం లోపల ఎవరు కనబడతారు, యెహోవా దేవుడు కనబడతాడు, అది ప్రతిబింబం అంటే. ఆ విధానములో యేసు ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును, మృతుడైతేనే కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మెల్కీసెదెకు అలాగ చెప్పాల, మెల్కీసెదెకు ఆయన ఒక కార్యాన్ని దేవుని యొక్క యాజక ధర్మమును ఈ భూమి మీద జరిగించట కొరకు దేవుని యొక్క నిరంతర యాజకుడుగా మరణాన్ని రుచి చూడనటువంటి ఒక యాజకుడుగా ఉండు నిమిత్తము యెహోవా దేవుని యొక్క దాసుడుగా ఉన్నటువంటి అబ్రహామును దీవించట కొరకు తాత్కాలికంగా ఆ సమయంలో కనబడి అదృశ్యమైనటువంటి ఒక వ్యక్తిగా మెల్కీసెదెకు ఈ లేఖనాలలో వర్ణించబడుతూ ఉన్నాడు. అంతేగాని మెల్కీసెదెకు ఆయన ఆదియు అంతమునై ఉన్నాడని, ఆయన నేను మొదటి వాడును కడపటి వాడుగా ఉన్నాడని ఏమాత్రం కూడా చెప్పుకోలేదు. కనుక మరి ఈ రకంగా అబద్ధ బోధనను దేవుని యొక్క లేఖనాలను వక్రీకరిస్తున్నటువంటి ఈ యొక్క మత బోధకుల యొక్క ప్రచారాన్ని ఏ రకం కూడా మనము నమ్మకూడదు. నిజమైనటువంటి సత్యం ఏదో గ్రహించి సత్యములో బలపడాల్సి ఉన్న అవసరత మనందరికీ కూడా ఉంది. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించిన గాక. ఆమేన్.